బలమైన ప్రసార మాధ్యమం సినిమా, అందుకే సినిమాలో నటించే హీరో హీరోయిన్ సొసైటీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తారు. సినిమా విడుదలైతే బ్యానర్స్ కట్టడం, స్వీట్స్ పంచడం వంటి హడావిడి మాత్రమే కాదు, హీరోలను కూడా ఫ్యాన్స్ అనుసరిస్తారు. నాగార్జున నటించిన సెన్సేషన్ హిట్ శివ మూవీ చూశాక యువతలో చాలామంది సైకిల్ చైన్స్ పట్టుకుని తిరిగారు. పోకిరి సినిమా ఫ్యాన్స్ బాడీ లాంగ్వేజ్ మార్చేసింది. ఈడియట్, తొలి ప్రేమ, ఆర్య, అర్జున్ రెడ్డి వంటి మూవీస్ మైండ్ సెట్, బిహేవియర్ మార్చేశాయి. సినిమాలు చూసి పక్క హీరో ఫ్యాన్స్తో గొడవ పడడం, కొట్టుకోవడం వంటివి చూశాం, విన్నాం. కానీ ఒక సినిమా చూశాక సూసైడ్ చేసుకున్నారంటే నిజంగా ఆశ్చర్యమే. కె బాలచందర్ డైరెక్షన్లో కమల్ హాసన్, సరిత జంటగా 1978లో వచ్చిన అద్భుతమైన ప్రేమ కావ్యం మరో చరిత్ర సినిమా దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. యూత్ ఈ మూవీని ఎన్నిసార్లు చూశారో వాళ్ళకే తెలీదు. కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి ఆడింది. ఈ మూవీ క్లైమాక్స్ లో ప్రేమలో విఫలమయ్యామని, ఇక కలవడం కుదరదని హీరో హీరోయిన్స్ భావించి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు. ఈ సీన్ కంటతడి పెట్టిస్తుంది. అప్పట్లో ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో తమ ప్రేమకి పెద్దలు ఒప్పుకోలేదనో, ఇక కలవడం కుదరదనో కొన్ని ప్రేమ జంటలు సూసైడ్ చేసుకున్నాయి. మరో చరిత్ర సినిమాను ప్రస్తావిస్తూ అప్పట్లో 20 జంటలు సూసైడ్ లెటర్స్ రాసి మరీ ఆత్మహత్యకు దిగారు. దీంతో డైరెక్టర్ బాలచందర్ ని మానవ హక్కుల సంఘాలు, అభ్యుదయ సంఘాలు తిట్టడం మొదలెట్టాయి. దాంతో సినిమా 200 రోజుల ఫంక్షన్ లో బాలచంద్రన్ వివరణ ఇస్తూ, ఈ సినిమా తీయడం జీవితంలోనే నేను చేసిన అతిపెద్ద పొరపాటు, దయచేసి నన్ను క్షమించండి, యూత్ ని ప్రభావితం చేసేలా ఇలాంటి సినిమాలు తీయను, ఈ సినిమా తీసి రోజు బాధపడుతున్నా అని చెప్పుకొచ్చారు. అప్పట్లో సోషల్ మీడియా మాధ్యమాలు ఎక్కువగా లేకపోవడంతో దీనికి సంబంధించిన విషయాలు ప్రజలకు ఎక్కువగా చేరువ కాలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వ్యవస్థ అభివృద్ధి కావడంతో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.